హలో ఎవరివన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆంటోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్మోకింగ్ వల్ల కానీ డ్రింకింగ్ వల్ల కానీ మీ సెక్స్ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, మీ టైమింగ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటాయా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా స్మోకింగ్ వల్ల మీ లంగ్స్ కానీ మీ వెజల్స్ కానీ ఎలా అయితే స్పాయిల్ అవుతుందో డెఫినెట్లీ దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా అంగస్తంభన పైన ఉంటుంది. అండ్ చాలా మందిలో ఈ డిపోజిషన్స్, అంటే ఇప్పుడు మనం తీసుకునే స్మోక్ వల్ల, దాంట్లో ఉన్న చార్కోల్, ఈ పొగ వల్ల మన అంగం లోపల రక్తనాళాల్లో ఇది ఫిల్అప్ అయిపోయి ఇది డెఫినెట్లీ అంగస్తంభన సమస్య ఖచ్చితంగా దారితీయచ్చు. సో స్మోకింగ్ ఖచ్చితంగా తగ్గించుకోండి, లేకపోతే కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. ఆల్కహాల్ గురించి మాకు పెద్దగా సెక్షువల్ మెడిసిన్ వైజ్ మాత్రం ఆల్కహాల్ వల్ల పెద్దగా ఎఫెక్ట్స్ ఏముండవు, కానీ మనం ఆల్కహాల్ తాగి సెక్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సమస్య. ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్రెయిన్ మన మందు వల్ల ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది, కాబట్టి మీరు మళ్ళీ చేయడం కూడా అబ్సల్యూట్లీ మీనింగ్లెస్. సో ఎప్పుడైనా మీరు మందు తాగాలనుకుంటే సెక్స్ ముందు చేసేసి దాని తర్వాత ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ తీసుకుంటే ఈ ఎఫెక్ట్స్ నుంచి డెఫినెట్లీ మీరు బెటర్ అవ్వచ్చు. సో సెక్స్కి స్మోకింగ్ ఇస్ కంప్లీట్లీ కాంట్రాఇండికేషన్, ఎందుకంటే డెఫినెట్లీ అంగస్తంభన సమస్యలు ఉంటాయి. దీనిపైన చాలా స్టడీస్ ఉన్నాయి, చాలా కొన్ని వేల పేపర్స్ ఉన్నాయి, సైంటిఫిక్ పేపర్స్. అన్నిట్లో చాలా వరకు మోస్ట్లీ 60-70% పేపర్స్లలో చెప్పింది ఖచ్చితంగా ఇదే, డెఫినెట్లీ స్మోకింగ్ చేసే వాళ్ళలో అంగస్తంభన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. లేదు, నాకు ఎటువంటి సమస్య లేదు, నేను రోజు స్మోకింగ్ చేస్తున్నానంటే డెఫినెట్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇనీషియల్గా తగ్గించుకోండి, దాని తర్వాత బానేస్తే ఖచ్చితంగా మంచి, మీరే మానేస్తే 3 మంత్స్ లోపల డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ చూస్తారు. ఆల్కహాల్ వరకు బెటర్ ఆల్కహాల్ని కూడా డైలీ తీసుకోవడం మానేసేయండి. ఎప్పుడన్నా రిక్రియేషనల్గా తీసుకుంటే ఎటువంటి సమస్య లేదు, కానీ డైలీ తీసుకునే వల్ల ఫస్ట్ మేజర్ ప్రాబ్లం చూసేది ఏంటంటే మన స్పెర్మ్ కౌంట్ చాలా డిస్టర్బ్ అవుతుంది అండ్ సెక్స్ చేయాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో చాలా మంది అంటారు, సార్ నేను తాగిన తర్వాత చాలా బాగా సెక్స్ చేసిన సార్, ఎక్సలెంట్గా చేసిన సార్, నాకు చాలా టైమింగ్ వచ్చింది. ఇదంతా ఎక్సలెంట్గా చేసిన అని మీ బ్రెయిన్ అనుకుంటుంది, కానీ రియల్గా పర్ఫార్మెన్స్ మీరు ఏం చేయరు. అదొక ఎప్పటి నుంచో ఉన్న కామన్ అపోహ. సో మందు తాగిన తర్వాత సెక్స్ చేసి చాలా ఎక్సలెంట్ చేసుకున్నాం అనుకునేది రాంగ్. సో మీరు ఒక్కసారి సెక్స్ మందు తాగకుండా సెక్స్ చేయండి, ఇంకా బెటర్గా చేయగలుగుతారు. సో మందు తాగినప్పుడు సెక్స్ అవాయిడ్ చేయండి, లేకపోతే సెక్స్ చేసిన తర్వాత మందు తాగండి, దట్ ఈస్ మోర్ బెటర్. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.